Hi viewers, welcome to our channel. Good afternoon, అందర ఎలా ఉన్నారు? మేము లాస్ట్ సాటర్డే ఒక పార్క్కి వెళ్ళాము. యాక్చువల్గా సాటర్డే ఈవినింగ్ అలా కొంచెం టైం పాస్ చేద్దామన్నట్టు వెళ్ళాము. ఇది ఎక్కడంటే హైదరాబాద్లో చందానగర్లో హూడా పార్క్ అని ఒకటి ఉందన్నమాట. ఇక్కడ చాలామంది వాకింగ్కి అలా వస్తూ ఉంటారు, లైక్ సిట్టింగ్కి కానీ చైర్స్ అలా ఉంటాయి, టేబుల్స్, సీటింగ్ టేబుల్స్. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి కదా, క్రెడల్స్, జారే బండలు, ఉయ్యాలు ఇవన్నీ అంటారు కదా, వాళ్ళకు కూడా ప్లేయింగ్ ఏరియా లాగా ఒకటి ఉందన్నమాట. చాలామంది పిల్లలు ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఈ ఏరియాలో చందానగర్లో ఉన్న పిల్లలందరూ ఆల్మోస్ట్ పార్కుకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మెయిన్గా వీకెండ్స్లో చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ మెయిన్గా ఇదేంటంటే ట్రీ పార్క్ అంటారు. చాలా ట్రీస్ ఉంటాయి ఈ పార్క్లో. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలా అని క్రౌడీగా రద్దీగా అలా ఏముండదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ పార్క్. మనం ఏమైనా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఈ పార్క్కి వచ్చి స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చాలామంది లైక్ మనం ఊర్లలో వనభోజనాలు అని అలా వెళ్తాం కదా, ఇక్కడ లైక్ ఏమైనా వంటకాలు అలా ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చేసి ఇక్కడ లైక్ అవుటింగ్ లాగా వచ్చి ఇలా ఇక్కడ తింటూ ఉంటారు. మేబీ ఇప్పుడు కోవిడ్ కదా, అందుకని ఎవరు అలా తినడానికి అట్లా ఎవరు రావట్లేదు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని. ఇది మేమైతే ఈవినింగ్ వెళ్ళామండి 6:30 కల్లా, సాటర్డే, లాస్ట్ సాటర్డే. మేము వెళ్ళేలోపు అందరూ ఆడుకుంటున్నారు, కానీ మేము రిటర్న్ అయ్యేలోపు అందరూ పిల్లలందరూ ఆడుకొని వెళ్ళిపోయారు. అందులో వర్షం పడింది. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఇక్కడ ఓపెన్ జిమ్ లాంటిది ఒకటి ఓపెన్ చేశారు. యాక్చువల్గా ఈ వ్యూ మేము ఉండే బిల్డింగ్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, కానీ రావాలనుకుంటున్నాను. ఫైనల్గా ఈ సాటర్డే అయితే కుదిరింది రావడానికి. ఇక్కడ చాలామంది ఎర్లీ మార్నింగ్ మేముండే బిల్డింగ్ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది, చాలామంది చేస్తూ ఉంటారు. అందుకని మేము కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటుందో ఏంటి అనేసి వచ్చాము ఈ సాటర్డే. మా బిల్డింగ్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడైతే లైక్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ పార్క్. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది అసలు పిల్లలు. అలాగే ఇక్కడ న్యూస్ పేపర్స్ అలా చదవడానికి లైబ్రరీ కూడా ఉంటుందన్నమాట. మార్నింగ్ టైమ్స్ చాలామంది వచ్చి ఇక్కడే పేపర్ చదువుతూ ఉంటారు. ఇంకా ఏంటంటే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇసుక కూడా ఉంటుంది. మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఇసుకలో, అలా ఇప్పుడైతే ఆ ఫెసిలిటీ లేదు, కానీ ఈ పార్క్లో ఇసుక కూడా ఉంటుంది. యాక్చువల్గా వర్షం పడడం వల్ల నేను ఎక్కువ ఈ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. అప్పుడే చీకటి అయిపోయింది, అసలు వీడియో తీయాలనే థాట్ లేదు. కాకపోతే వచ్చే ముందు పార్క్లోకి వచ్చిన తర్వాత అనుకున్నాము, ఓకే ఒకసారి వీడియో తీసి మన వ్యూయర్స్ కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాము అనేసి. ఇలాంటి పార్క్స్ హైదరాబాద్లో చాలా ఉంటాయండి, చందానగర్లోనే కాదు. ఈ పార్క్ పేరు వచ్చేసి హూడా పార్క్ అంట. నేను కూడా కొత్త హైదరాబాద్కి, ఇంకా ఇప్పుడు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఇది మేముండే బిల్డింగ్ నుంచి వ్యూ అన్నమాట, పార్క్ వ్యూ. ఎర్లీ మార్నింగ్ చాలామంది వాకింగ్, జిమ్ అవన్నీ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.